హాయ్ హలో నమస్తే నేను మీ గోవింద్ ఇటువంటి సొల్లని చెప్పుకొని మానేస్తే టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే కొత్తగా సిఎస్సి ఐఆర్సిటిసి ఏజెంట్ లాగిన్ తీసుకున్న వాళ్ళైతే టికెట్స్ ఎలా బుక్ చేయాలనేది చాలా మంది తెలియక డౌట్స్ అయితే అడుగుతున్నారు ఈ రోజు నేను ఆ టాపిక్ తో కొత్తగా మీ ముందుకు అయితే వచ్చేయబోతున్నాను ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను ఆ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ సిఎస్సి అడ్మిట్ లాగిన్ అనేది చాలా బాగుంది టికెట్స్ కూడా స్పీడ్ గా అవుతున్నాయి మనకు ప్రాఫిట్ కూడా చాలా బాగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను క్రోమ్ అయితే ఓపెన్ చేశాను ఇందులో ఐఆర్సిటిసి అనేసి సెర్చ్ చేయండి ఆ విండో అయితే ఎలా ఓపెన్ అయింది పాపప్ వస్తుంది ఓకే చేసేయండి అలర్ట్ నెక్స్ట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ ఐడి పాస్వర్డ్ అనేది అందులో ఎంటర్ చేయండి నేనైతే నా ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను నెక్స్ట్ నా నోట్ ప్యాడ్లోంచి నా పాస్వర్డ్ కూడా నేను కాపీ చేసి ఇందులో అయితే పేస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఆ క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయండి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ లాగిన్ ఆ సైన్ ఇన్ అని అయితే క్లిక్ చేయండి లోడ్ అయింది మీ మొబైల్ మీ రిజిస్టర్డ్ మొబైల్ అనేసి ఒకటి ఉంటుంది కదా దానికి అయితే ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ పాపప్ అలర్ట్ పాపప్ అయితే ఒకటి వచ్చింది దాన్ని ఓకే చేయండి నెక్స్ట్ చూసారుగా లాగిన్ అయితే అయిపోయింది లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలాగైతే ఉంటుంది నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు టికెట్ అనేది ఎలా బుక్ చేయాలనేసి మనం చూద్దాం ఇప్పుడు ముందుగా ఈ మీ బుక్ టికెట్ అని చూసారా ఇక్కడ ఫ్రమ్ అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం అనుకునేది మీరు ఇందులో సెర్చ్ చేయాలి నేను ఆల్రెడీ ప్రీవియస్ సెర్చ్ చేస్తున్నాను కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను తునీ టు రాంచీ అనేది నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను పన్నాల డేట్ అనేది నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను ఆ సెలెక్ట్ చేసుకుని సెర్చ్ మీద అయితే క్లిక్ చేశాను ఆ క్లిక్ చేసిన తర్వాత చూసారుగా ఇలాగైతే అది అనేది ఓపెన్ అయ్యింది ఆ ఓపెన్ అయిన తర్వాత చూసారుగా నేను సెకండ్ సిట్టింగ్లో అయితే ఆ టికెట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను నాకు అదైతే బుక్ చేసుకోవాలనేసి ఉంది అదైతే బుక్ చేసుకుంటున్నాను నేను అది బుక్ చేసిన తర్వాత నేను బుక్ నౌ అని కొట్టిన తర్వాత పాపప్ విండో ఇలా అయితే వచ్చింది చూసారుగా ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పింది పైన డేటు టైం ఇవన్నీ ఇచ్చేసి సెకండ్ సిట్టింగ్ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి ఇందులో మీరు ప్యాసింజర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఫస్ట్ మీరు ప్యాసింజర్ నేము ఏజ్ అండ్ మేలు ఫీమేల్ ఉంటాయి కదా అవి అయితే ఎంటర్ చేయాలి అవి ఎంటర్ చేసిన తర్వాత అయితే ఇంకా అంటే ఒక్కడికన్నా ఎక్కువ ఉంటే ప్యాసింజర్స్ని ఎలా యాడ్ చేయాలనేది కిందన యాడ్ ప్యాసింజర్ అని ఉంది చూసారా అదైతే క్లిక్ చేయాలి అది క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు కాంటాక్ట్ అంటే మీకు మెసేజ్లు అవి వస్తుంటాయి కదా దానికోసం మీరు కిందన కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తారు కిందన యువర్ డెస్టినేషన్ అని చూసారా అక్కడ మీ స్టేట్ అండ్ మీ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మీ పోస్ట్ ఆఫీస్ అనేది ఆటోమేటిక్గా అక్కడ స్టేట్ ఇవన్నీ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది నెక్స్ట్ మీ పోస్ట్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ బైలాస్పూర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అని చెప్పేసి ఒకటి ఉంటుంది కిందన అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన తర్వాత అయితే అది బుక్ చేసిన తర్వాత అయితే మీకు ఫైనల్ స్టేజ్ చెకప్ చేసుకోమని అయితే ఒక విండో అయితే చూపిస్తుంది ఆ విండో చూపించేసిన తర్వాత మీకు కింద క్యాప్చా అనేది ఎంటర్ చేయమంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి మళ్ళీ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి ఆ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు మీకు పేమెంట్ ఆఫ్ పేజ్ అనేసి ఒకటి వస్తుంది ఇది ఏజెంట్ ఐడి కాబట్టి మీరు సిఎస్సి ద్వారా ఏజెన్సీ తీసుకున్నారు కాబట్టి డిజిటల్ సేవ పేమెంట్స్ అయితే మీరు తీసుకోవాలి కిందన ఆర్డిఎస్ చూసారు ఇవన్నీ వచ్చి దీని అయితే ఇది క్లిక్ చేసి నేను వీడియో చూపించినట్టుగా క్లిక్ చేసి మీరు పే నౌ అనుకోగానే నెక్స్ట్ విండో ఇలా వచ్చింది డిజిటల్ సేవది అక్కడ మీరు మీ డిజిటల్ సేవ ఐడి నెంబర్ కింద దాని యొక్క పాస్వర్డ్ అంటే మీరు డిజిటల్ సేవ యాప్ దేనితో లాగిన్ అవుతారో ఆ ఐడి పాస్వర్డ్తో మీరు దీంట్లో ఎంటర్ చేయాలి కింద మీరు డిజిటల్ సేవలో ఏ వాలెట్ పిన్ అయితే 6 నెంబర్స్ ఉంటుంది ఆ వాలెట్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు టికెట్ అయితే బుకింగ్ అయిపోయిందని చూడండి ట్రాన్సాక్షన్ సక్సెస్ అనేసి వచ్చింది చూడండి నేనైతే నా టికెట్లు కూడా కన్ఫర్మేషన్ అయిపోయాయి చూడండి ఇక్కడ ఆ టికెట్లు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత పైన ప్రింట్ సింబల్ చూపిస్తుంది చూడండి ఆ ప్రింట్ సింబల్ అయితే క్లిక్ చేయగానే మీకు ప్రింట్ టికెట్ ప్రింట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే వచ్చేసింది విండో దాని నుంచి మళ్ళీ కింద డ్రాగ్ చేస్తే కింద ప్రింట్ అనేసి ఆప్షన్ అయితే ఒకటి ఉంటుంది
అది వచ్చేసిన తర్వాత చూడండి ప్రింట్ ఆప్షన్ సేవ్ యాజ్ పిడిఎఫ్ ప్రింటర్ సెలక్షన్ సంథింగ్ అదైతే హెచ్పి 1005 ఆప్షన్ ఒకటి చూపిస్తుంది చూడండి నేను నాకైతే ఫస్ట్ పేజ్ ఒకటి సేవ్ చేసుకుంటే సరిపోద్ది కాబట్టి నేను కస్టమ్లో సింగిల్ పేజ్ పెట్టుకున్నాను సేవ్ యాజ్ పిడిఎఫ్ పెట్టుకొని నా టికెట్ అయితే సేవ్ చేసుకున్నాను ఈ విధంగా నా టికెట్ అయితే నేను నా గ్యాలరీలో సేవ్ చేసుకున్నాను అంతే అండి టికెట్ ఇంత సింపుల్ గా మన ఏజెంట్లో మంచి ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్ అయితే ఐఆర్సిటిసి ఇందులో మీరు మంచి ప్రాఫిట్ అయితే పొందొచ్చు మీరు దీనికోసం మీరు ఎంతో కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు వీడియో చూడండి ఇటువంటి వీడియోలు ఇంకా మీకు కావాలంటే నాకైతే కింద కామెంట్లో అయితే చెప్పండి నేనైతే మీకోసం ఎన్నో వీడియోలు అయితే నేను రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ ఈ వీడియోకి అనేది నేను ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను 50 లైక్స్ కూడా మీరు త్వరగా కొడతారనేసి నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుగా అయితే నేను వచ్చేస్తాను నా వీడియోలు మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ జై హింద్. What